తాళం వేసి ఉన్న ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సిపి రాజేశ్వరి వెల్లడించారు. పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి రెమా రాజేశ్వరి నిందితుని వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్కు చెందిన జట్పట్ పవన్ గా గుర్తించినట్లు చెప్పారు. పవన్ 2022 జైల్లో ఉన్న సమయంలో మిగతా ఖైదీలతో దొంగతనాలు సులువుగా ఎలా చేయడం తెలుసుకున్నాడని చెప్పారు. జైలు నుంచి విడుదలైన తర్వాత పగటిపూట తాళం వేసిన ఇళ్లను పరిశీలించి రాత్రిపూట తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డాడన్నారు. నిందితుడు పవన్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5, పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 ఇంట్లో చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్న క్రమంలో కాల్వ శ్రీరాంపూర్లో వాహనాల తనిఖీల్లో పవన్ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. చోరీల కేసులను ఛేదించిన సుల్తానాబాద్ సిఐ, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్ ఎస్ఐలు, ఏఎస్ఐ సిబ్బందిని అభినందించి నగదు రివార్డులను అందజేశారు. పెద్దపల్లి జిల్లాకి సంబంధించినటువంటి మీడియా సోదరులందరూ కూడా ఈరోజు డీసీపీ పెద్దపల్లి ఆఫీస్లో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. మీరందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెద్దపల్లి జోన్లో కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి కొన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్లు, ఆ నేరం చేసినటువంటి ప్రాపర్టీ ఆఫెండర్ని మనము అప్రిహెండ్ చేశాము. ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము. ఈ ఒక కేసు అనేది, ఈ ఒక రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మీరందరికీ తెలుసు, పెద్దపల్లి అనేది చాలా ఒక వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టౌన్స్ మనకు, ముఖ్యంగా నార్త్ తెలంగాణ ఏరియాలో. సో ఇక్కడ మనము ప్రజలకి ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ ఇవ్వాలంటే, ఒక నేరం జరిగినప్పుడు దాన్ని మనము వెంటనే దాన్ని డిటెక్ట్ చేయాలి. దీనిలో ఉన్నటువంటి బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీ మనము కోర్టు ద్వారా వాళ్ళకి రిటర్న్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి త్రూ ద జ్యుడిషియల్ ప్రాసెస్. అప్పుడే మనము ఈ యొక్క క్రైమ్ కంట్రోల్ అనేది మీదే మనం డిపార్ట్మెంట్ తరఫున చేసినటువంటి ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో దానికి ఒకటి దెల్ బి వాల్యూ టు ఇట్. సో ఈ గత కొన్ని రోజుల నుంచి మీకు తెలుసు, మొన్న మంత్ని కానీ బెల్లంపల్లి కానీ ఎప్పుడైతే మనకు మేజర్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరుగుతున్నాయో మన డీసీపీస్ ఏసీపీలు అందరూ కూడా ఒక స్పెషల్ బృందాలని ఏర్పాటు చేసి దాన్ని పర్స్యూ చేస్తూ కేసెస్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా అభినందనం చేయాల్సినటువంటి ఒక విషయం.